ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಬ್ರೋವರ ಅನ್ಯುಲವರುಲೇರುರ ಆದರಮುನನು ಬ್ರೋವರ ನಿನ್ನೆ ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಬ್ರೋವರ ಅನ್ಯುಲವರುಲೇರುರ ಆದರಮುನನು ಬ್ರೋವರ ಧರ್ಮಾಧರ್ಮಮುಲೆರುಗನುರ ದಯತೋ ಮರಿನನು ಬ್ರೋವರ ಧರ್ಮಾಧರ್ಮಮುಲೆರುಗನುರ ದಯತೋ ಮರಿನನು ಬ್ರೋವರ ದರಿಕಿ ಜೇರ್ಚಿ ಉದ್ಧರಿಂಪುಮನಿ ದೀನಮುಗಾ ನಿನ್ನು ವೇಡಿತಿರ ನಿನ್ನೇ ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಪ್ರೋವರ ಅನ್ಯುಲವರುಲೇರುರ ಆದರಮುನನು ಬ್ರೋವರ ಸಾಧನ ಭಜನಲ ನೆರುಗನುರ ಸಾಧು ಭಕ್ತುಲನು ಕೂಡನುರ ಸಾಧನ ಭಜನಲ ನೆರುಗನುರ ಸಾಧು ಭಕ್ತುಲನು ಕೂಡನುರ ಸ್ವಾಮಿ ನೀವೇ ದಿಕ್ಕನಿ ನಮ್ಮಿತಿ ಸದಯುಡವೈ ನನ್ನು ಬ್ರೋವರ ನಿನ್ನೇ ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಪ್ರೋವರ ಅನ್ಯುಲವರುಲೇರುರ ಆದರಮುನನು ಬ್ರೋವರ ಪಾಪ ಪಂಕಮುನ ಪಡಿತಿನಿರ ಪರಿಪರಿ ವಿಧಮುಲ ಚೆಡಿತಿನಿರ ಪಾಪ ಪಂಕಮುನ ಪಡಿತಿನಿರ ಪರಿಪರಿ ವಿಧಮುಲ ಚೆಡಿತಿನಿರ ಪಾವನುಡಗುನಿ ಪದಮುಲ ಪಟ್ಟಿತಿ ಪಾಪಮುಲನು ಪರಿಮಾರ್ಚುಮುರ ನಿನ್ನೇ ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಬ್ರೋವರ ಅನ್ಯುಲವರುಲೇರುರ ಆದರಮುನನು ಬ್ರೋವರ ಶರಣಾಗತ ರಕ್ಷಕುಡನಿ ನಿನುನೇ ಶರಣು ದೊಚ್ಚತಿನಿ ವಿಡುವ ಕುರ ಶರಣಾಗತ ರಕ್ಷಕುಡನಿ ನಿನುನೇ ಶರಣು ದೊಚ್ಚತಿನಿ ವಿಡುವ ಕುರ ಚರಣ ಪದ್ಮಮೂತೇನಿಯ ಸವಿಗೊನು ಚಂಚರಿ ಕಮೈ ಚಲಗೆದರ ನಿನ್ನೇ ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಬ್ರೋವರ ಅನ್ಯುಲವರುಲೇರುರ ಆದರಮುನನ್ನು ಬ್ರೋವರ ನಿನ್ನೇ ನಮ್ಮಿನಾನುರ ನಿರತಮುನನ್ನು ಬ್ರೋವರ ನಿರತಮುನನ್ನು ಬ್ರೋವರ ಬ್ರಹ್ಮ
गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परा ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ఒకటి రెండు సూత్రాలు అర్చిరాధినా అర్చిరాదినా తత్ప్రధితేహే తత్ప్రధితేహే वायुमब्दात् वायुमब्दात् अविशेष विशेषाभ्याम् अविशेष विशेषाभ्याम् आया लोकालकु तीसुकेल्लेटुवंटि जीवुण्णि एंदुकंटे जीवुडु स्वतंत्रंगा ई लोकालन्नी दाटुकुंटू वेल्लडु ఆయనకి దారి తెలియదు కాబట్టి ఆయన్ని ఒక్కొక్క లోకం నుంచి దాటించుకుంటూ బ్రహ్మలోకానికి చేర్చేటువంటి బాధ్యత ఈ దేవతలదే. ఆ దేవతలనే అతివాహిక దేవతలు అంటారు. అతివాహిక మోసుకొని వెళ్ళేటువంటి దేవతలు. అయితే వేరువేరు ఉపనిషత్తులు వేరువేరుగా ఈ దేవతల్ని చెప్పటం జరిగింది, లేదా ఈ లోకాలను చెప్పటం జరిగింది. అన్ని ఉపనిషత్తులు ఒక్కటిగా చెప్పల, కొన్ని ఉపనిషత్తులు వేరువేరుగా చెప్పినాయి. కౌశికి ఉపనిషత్తు ఏం చెప్పింది? వాయువు, వరుణ, ఇంద్ర, ప్రజాపతి వీళ్ళని చెప్తే, బృహదారునికేమో వాయువు, సూర్య, చంద్ర లోకాలను చెప్పారు. ఇక చాందోగ్యోపనిషత్తు మాత్రం వివరంగా అగ్ని దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అగ్ని జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం అని భగవద్గీతలో చెప్పినట్లుగా అగ్ని పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం, సంవత్సరం, సూర్య, చంద్ర, విద్యుత్ లోకాలను చెప్పింది. అంటే చాలా వరకు వివరంగా చెప్పింది, కానీ ఇక్కడ కూడా పూర్తిగా చెప్పల. ఇప్పుడు మరి మూడు ఉపనిషత్తుల్ని కూడా సమన్వయం చేయాలి. ఎందుకంటే బ్రహ్మసూత్రాలు అసలు బాదరాయణులు ఎందుకు రచించారు అని అంటే, కేవలం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాలను తొలగించి ఏకరూపత సంతరించటానికి. అంటే అన్నీ ఒక్కటే, వేరు వేరు కాదు అని తెలియజేయటం కోసమని
ఇలా చెప్పటం జరిగింది. మరి ఎట్లా సమన్వయం చేయాలి? ఇప్పుడు మీ దగ్గర పేపర్ దగ్గర పెట్టుకోండి. కౌశీతికలో అగ్నిని చెప్పారు, వాయువుని చెప్పారు. ఛాందోగ్యలో అగ్ని చెప్పారు కానీ వాయువుని చెప్పలా. మరి ఇప్పుడు ఆ వాయువుని ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఎక్కడో ఒక చోట చేర్చాలా? ఎక్కడో ఒక చోట చేర్చేద్దామండి, మనకెందుకు గొడవ అని మన ఇష్టం వచ్చినట్టుగా చేర్చడానికి వీలు లేదు. నిజంగా ఈ వాయులోకం ఎక్కడుందో, అది చంద్రలోకం ముందుందా, సూర్యలోకం ముందుందా, సంవత్సరం ముందుందా అనేది ఖచ్చితంగా మనం చేర్చగలగాలి. అలా చేర్చడానికే ఇక్కడ మనం ఓ రెండో సూత్రాన్ని చెప్పుకున్నాం. బృహదారణ్యకోపనిషత్తులో కూడా వాయువుని సంవత్సరం తర్వాత సూర్యుడికి ముందు చెప్పారు, సంవత్సరం తర్వాత సూర్యలోకానికి ముందు చెప్పారు. ఛాందోగ్యలో సంవత్సరము సూర్య రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్యలోకి చేర్చాలి వాయువుని. కాబట్టి ఛాందోగ్యంలో సంవత్సరం తర్వాత సూర్యుడికి ముందు అంటే ఆ రెండింటి మధ్యలో వాయువుని చేర్చాలి. అప్పుడు ఏమైంది? ఛాందోగ్యలో సంవత్సరము వాయువు సూర్య అనే వరుస వచ్చింది. ఇక బృహదారణ్యకోపనిషత్తులో అగ్ని వాయువు తర్వాత ఇంకేం చెప్పారు? బృహదారణ్యకోపనిషత్తులో సూర్య చంద్ర చెప్పారు వాయువు తర్వాత. వాయువు ఎట్లాగో వచ్చింది కదా, ఇంకేముంది? సూర్య చంద్ర ఉన్నది. మరి ఛాందోగ్యంలో కూడా సూర్య చంద్ర ఉంది కాబట్టి దీన్ని మనం మార్చక్కర్లా, దాన్ని లెక్కలోకి తీసుకోవక్కర్లా. ఎట్లాగో అక్కడ సూర్య చంద్ర ఉంది కాబట్టి బృహదారణ్యకులో ఉన్నటువంటిది వచ్చేసింది ఛాందోగ్యులకి, కనుక బృహదారణ్యకు గొడవ లేదు. ఎందుకనంటే బృహదారణ్యకులో వాయువు చెప్పారు, వాయువు వచ్చేసింది. సూర్య చంద్ర చెప్పారు, సూర్య చంద్ర ఉన్నాయి కాబట్టి ఇక బృహదారణ్యకి సంబంధం లేదు. అయితే మరి కౌశీతికి ఉపనిషత్తులో అగ్ని వాయువు చెప్పారు, అగ్ని ఏమో ఎట్లాగో మొదట్లోనే ఉంది కాబట్టి ఇక దానికి సమస్య లేదు. వాయువు చెప్పారు, వాయువుని ఇప్పుడు చేర్చాం. సంవత్సరం తర్వాత ఆదిత్యుడికి ముందు చేర్చాం కాబట్టి అది కూడా అయిపోయింది వాయువు కూడా. ఇంకేమున్నాయి బృహదారణ్యకలో అని అంటే మూడు లోకాలు ఉన్నాయి. ఏమిటది అని అంటే కౌశీతికలో వాయువు వరుణ ఇంద్ర ప్రజాపతి. వాయువు ఎట్లాగో వచ్చింది కదా, కాబట్టి వరుణ ఇంద్ర ప్రజాపతి ఈ మూడు కూడా ఛాందోగ్యులో లేవు కాబట్టి ఛాందోగ్యులో ఎక్కడ చేర్చాలి? ఛాందోగ్యులో ఉంటే మనం చేర్చక్కర్లా, అగ్ని ఉంది చేర్చక్కర్లా, వాయువు లేదు కానీ చేర్చాం. ఎట్లా చేర్చాలో అట్లా చేర్చాం కాబట్టి అగ్ని వాయువు పోతే ఇంకో మూడు ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే వర్ణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం. అవి ఛాందోగ్యులో లేవు కాబట్టి ఛాందోగ్యులో మనం చేర్చాలి. మరి ఎక్కడ చేర్చాలి? దానికోసం మనకి ఇక మూడవ ప్రకరణం వస్తున్నది. నిన్నటి వరకు మనం రెండు ప్రకరణాలు, రెండు సూత్రాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ ప్రకరణాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది వర్ణాధికరణం అన్నారు. అంటే మనకి ఓ సూచన అందిస్తున్నారు బ్రహ్మసూత్ర రచయిత బాదరాయణుడు. అయ్యా నీకు కావాల్సింది వర్ణలోకం కదా అని ఇప్పుడు వర్ణాధికరణం అది ఎక్కడ ఉంచాలో దానికోసం చెప్పారు. ఇప్పుడు కౌశీతికి శృతిలో చెప్పినటువంటి అక్షరాది మార్గంలో వర్ణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా బ్రహ్మలోకానికి చేరే ముందు ఉపాసకుడు ఈ లోకాల గుండా ప్రయాణం చేయాలి. మరి మూడు లోకాలని
చాందోగ్యలో చెబితే మనకి ఏ గందరగోళం లేకుండా ఉండేది, మరి అక్కడేమో చెప్పలేదు. కనుక చెప్పలేదు కాబట్టి అక్కడ ఈ మూడింటిని ఎక్కడ చేర్చాలి, ఇది ప్రశ్న. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో వాయువు తర్వాత సూర్య చంద్ర లోకాలు చెప్పారు. బృహదారణ్యకోపనిషత్తులో వాయువు తర్వాత సూర్య చంద్రులు చెప్పారు. వాయువుని ఎట్లాగో చేర్చాం గనక సూర్య చంద్ర చేర్చకుండా చాందోగ్యలో చెప్పారు కాబట్టి మనం ఇది చేర్చక్కర్లేదు. కనుక వాటి గొడవ కూడా ఇక మనకు లేదు. కనుక ఇప్పుడు మనకి ఏముంది మిగిలి, కౌశితికి ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మూడు లోకాలు మాత్రం ఉన్నాయి. ఏమున్నాయి? సూర్య ఈ మూడు లోకాలని మనం ఎక్కడ చేర్చాలి అనేటువంటి దానికి ఇప్పుడు మూడవ సూత్రం మనకి చెబుతున్నారు. మూడవ సూత్రం చూడండి, తడితోధి తడితోధి వరుణ సంబంధాత్, వరుణ సంబంధాత్, తడితోధి తడితోధి వరుణ సంబంధాత్, వరుణ సంబంధాత్, తడిత అధి వరుణ సంబద్ధాత్, ఇది మనకి ఇక్కడ చెప్పింది. ఏమిటి తడి, తడితధ వరుణ సంబంధాత్, వరుణుతో సంబంధం అంటే విద్యుల్లోకానికి పైన వరుణలోకం ఉంది. ఎందుకంటే విద్యుత్తుతోటి వరుణుడికి సంబంధం ఉంది, ఇది సూత్రకారుడు చెప్తుంది. కాబట్టి విద్యుల్లోకానికి పైన వరుణలోకం ఉండాలి, ఎందుకంటే వరుణలోకానికి విద్యుల్లోకానికి సంబంధం ఉంది. విద్యుత్ తర్వాత వరుణుడికి స్థానం కల్పించాలి, ఎందుకంటే విద్యుత్తో వరుణుడికి సంబంధం ఉంది. ఏమిటి విద్యుత్తో వరుణుడికి సంబంధం? అసలు విద్యుత్ అంటే మెరుపులు, వరుణుడు అంటే వర్షం. సామాన్యంగా మనకి వర్షాకాలంలో చూడండి మెరుపులు మెరుస్తాయి, తర్వాత వర్షం వస్తుంది. అంటే మెరుపులకి వర్షానికి సంబంధం ఉంది. అంతేకాదు మన ఊరికి అనుకోవటం మాత్రమే కాదు, శృతి ప్రమాణం కూడా ఉంది. చాందోగ్యోపనిషత్తులో ఒక చోట చెప్పారు ఏమని, ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం, ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం. అంటే ఆదిత్యుడి నుండి, అంటే సూర్యుడు, ఆదిత్యుడు అంటే సూర్యుడి నుండి చంద్రలోకం, చంద్రలోకం నుంచి విద్యుల్లోకం. కాబట్టి ఏముంది అక్కడ, సూర్యలోకం నుంచి చంద్రలోకం, చంద్రలోకం నుంచి విద్యుత్ లోకం అని ఉంది. మెరుపులు మెరిసి మేఘ గర్జన చేసినప్పుడు వర్షం వస్తుంది. కనుక ఇక్కడ విద్యుత్ అంటే మెరుపులు, వరుణుడు అంటే వర్షం. వరుణదేవుడు అంటాం మనం, వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, అలాగా వరుణుడు అంటే వర్షం. అంటే మెరుపులకి వరుణుడికి సంబంధం ఉంది, మన అనుభవంలో కూడా దీన్ని మనం చూస్తూనే ఉంటాం. మేఘం గర్జిస్తుంది, తర్వాత వర్షం వస్తుంది. కనుక చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి విద్యుత్ లోకం తర్వాత కౌశీతికలో చెప్పినటువంటి వరుణలోకం, ఆ తర్వాత ఇంద్రలోకం, ప్రజాపతి లోకం, ఇది రావాలి. ఇప్పుడు అర్థమైందనుకుంటా, ఏం లేదు. చాందోగ్యోపనిషత్తులోనే మనకు ఒక ప్రమాణం ఉంది. ఏమిటదేనంటే విద్యుత్ లోకానికి వరుణలోకానికి సంబంధం ఉంది.
సూర్యలోకం తర్వాత చంద్రలోకం, చంద్రలోకం తర్వాత విద్యుత్ లోకం. విద్యుత్ లోకానికి వరుణలోకానికి సంబంధం ఉంది. కాబట్టి సూర్య చంద్ర విద్యుత్ అనేటువంటివేమో చాందోగ్యోపనిషత్తులో ఉన్నాయి. బృహదారణ్యకులో కూడా సూర్య చంద్ర ఉన్నాయి, కాబట్టి ఇబ్బంది లేదు. మరి ఇక్కడికి వచ్చినప్పటికల్లా వరుణ ఇంద్ర ప్రజాపతి ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు, విద్యుత్ లోకానికి వరుణలోకానికి సంబంధం ఉందన్నారు, కాబట్టి విద్యుత్ లోకం తర్వాత వరుణలోకం వస్తుంది, అంటే వరుణలోకానికి ముందు విద్యుత్ లోకం వస్తుంది. కాబట్టి చాందోగ్యంలో విద్యుత్ లోకం చెప్పారు కదా, కాబట్టి ఆ విద్యుత్ తర్వాత వరుణ, వరుణ వచ్చింది కాబట్టి వరుసలో ఇంద్ర ప్రజాపతి, ఈ మూడు కూడా రావాలి. నిజంగా ఇవి దేవలోకాలు, వరుణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం, ఈ మూడు కూడా విద్యుత్ లోకం తర్వాత వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక వరుస వచ్చేసింది మనకి, కౌశీతికి ఉపనిషత్తులో అయి చాందోగ్యంలోకి వచ్చినాయి, అలాగే బృహదారణికులు అయి చాందోగ్యంలోకి వచ్చింది. అక్కడున్న ఈ చాందోగ్యంలో ఉంటేనేమో వదిలేస్తాం, లేకపోతేనేమో చేరుస్తాం. అందుకని ఇప్పుడు మనం ఏం చేర్చాం, వాయులోకాన్ని చేర్చాం. అలాగనే విద్యుత్ లోకం తర్వాత వరుణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం, వాటిని చేర్చాం. దీని తర్వాత యథాప్రకారం అన్నిట్లో బ్రహ్మలోకం ఉంది కాబట్టి బ్రహ్మలోకం వస్తుంది. ఇది మన వరుస. ఇప్పుడు ఈ అర్చిరాది మార్గంలో, అర్చిరాది మార్గంలో చాందోగ్యోపనిషత్తులో చెప్పింది చివరిది విద్యుత్ లోకం. ఆ తర్వాత ప్రారంభమవుతున్నటువంటి మూడు లోకాలు కూడా దేవలోక మార్గంలో, ఇది దేవలోక మార్గాలు. అంటే మొదటిది వరుణలోకం, తర్వాత ఇంద్రలోకం, తర్వాత ప్రజాపతి లోకం. దేవలోకం అన్నారండి దీన్ని, ఏమన్నా ఎందుకని అంటే అవి అక్షరాది లోకాలు అన్నాం, ఇదేమో దేవలోకం అన్నాం. అవేమో వెలుగు లోకాలు, ఇవేమో దైవ సంబంధమైనటువంటి కాంతి లోకాలు, అందుకనే ఇవి దైవలోకాలు అన్నాం. ఇప్పుడు అక్షరాది మార్గాన్ని మూడు ఉపనిషత్తుల నుండి సమన్వయం చేశాం. చేస్తే ఏమొచ్చింది, మొట్టమొదటిది ఏమో అర్చి లేదా అగ్ని, రెండవది పగలు, మూడవది శుక్లపక్ష దేవత, నాలుగవది ఉత్తరాయణ దేవత, ఐదవది సంవత్సర దేవత, ఆ తర్వాత ఆరవదిగా కౌశీతికి నుంచి వాయువుని తీసుకొచ్చాం, కౌశీతికి ఉపనిషత్తు నుంచి వాయువు, ఆ తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి సూర్య చంద్ర రెండింటిని తెచ్చాం, విద్యుత్తు. సూర్య చంద్ర విద్యుత్తు బృహదారణిక నుంచి వచ్చినాయి, అలాగనే చాందోగ్యంలో కూడా ఉన్నాయి. కాబట్టి సూర్య చంద్ర బృహదారణిక నుంచి వచ్చినాయి, చాందోగ్యంలో మూడు ఉన్నాయి, సూర్య చంద్ర విద్యుత్తు. ఆ తర్వాత చాందోగ్యంలో ఇక లేవు, బ్రహ్మలోకమే ఉంది. కానీ కౌశీతికలో ఉన్నటువంటి వరుణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం అనేటువంటి దేవలోకాలు, వాటిని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. ప్రజాపతి లోకం తర్వాత ఇక బ్రహ్మలోకమే. ఇది పూర్తిగా ఉపాసకుడు బ్రహ్మలోకానికి చేరుకునేటువంటి దేవయాన మార్గం. ఇప్పుడు చూస్తే మీకు ఉత్తరాయణ దేవతకి బ్రహ్మలోకానికి మధ్యలో ఎన్ని ఉన్నాయి అని అంటే 8 ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీతలో ఉత్తరాయణ దేవత వరకే చెప్పింది, తర్వాత బ్రహ్మలోకానికి చేరుకుంటారన్నారు. కానీ ఉత్తరాయణ దేవత నుంచి బ్రహ్మలోకానికి చేరుకోవడానికి మధ్యన 8 స్టేషన్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమిటా 8? సంవత్సర, వాయువు, సూర్య, చంద్ర, విద్యుత్తు, వరుణ, ఇంద్ర, ప్రజాపతి, మొత్తం 8 లోకాలు. ఈ ప్రకారంగా ఈ 8 లోకాలు, అంతకుముందు ఒక 4 ఈ అర్చిరాది మార్గంలో అగ్ని, పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత, ఈ 4, ఈ 4, ఈ 8, 12 బ్రహ్మలోకానికి జీవుడికి మధ్య. అయితే
దీంతో కొంత గజిబిజి పోయింది మనకి. ఏమిటి గజిబిజి అంటే, బ్రహ్మలోకానికి పోయేటువంటి వాడు ఏ స్టేషన్ల నుంచి పోతాడు? ముందుగా ఆ ఉపాసకుడైనటువంటి జీవుడు దేహాన్ని వదిలే సమయంలో హృదయస్థానంలోకి చేరుతాడు. జాగ్రత్తగా వినండి, ఇది మొత్తం ఒక్కసారి ఎలా పోతున్నాడు. మరణ సమయంలో ఈ జీవుడు హృదయస్థానంలోకి వస్తాడు. అక్కడ జ్వలనం జరుగుతుంది. ఆ జ్వలనం కారణంగా ఆ జీవుడు సుషుమ్నా నాడి గుండా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ సుషుమ్నా నాడి నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అతన్ని అక్కడికి ఎవరు చేరుస్తారు? ఉదాన వాయువు చేరుస్తుంది. ఎక్కడికి? అర్చిదేవత, అగ్నిదేవత దగ్గర చేరుస్తుంది. ఇది మొట్టమొదటిది. ఆ అర్చిదేవత పగటి దేవతకి అందిస్తుంది. పగటి దేవత శుక్లపక్ష దేవతకి అందిస్తుంది. శుక్లపక్ష దేవత ఉత్తరాయణ దేవతకి అందిస్తుంది. ఉత్తరాయణ దేవత సంవత్సర దేవతకి అందిస్తుంది. సంవత్సర దేవత వాయుదేవతకి అందిస్తుంది. వాయుదేవత సూర్యదేవతకి. సూర్య నుంచి చంద్ర, చంద్ర నుంచి విద్యుత్, విద్యుత్ నుంచి వరుసన మళ్ళీ దేవలోక మార్గాలు వరుణ, ఇంద్ర, ప్రజాపతి. అక్కడి నుంచి బ్రహ్మలోకం. ప్రజాపతి లోకం నుంచి బ్రహ్మలోకానికి ఎట్లా వెళ్తాడండి? ఎవరు తీసుకెళ్తారు అంటే, బ్రహ్మలోకంలోనే ఎప్పుడు ఉంటాడు అమానవ పురుషుడు. అమానవ మానవుడు కానటువంటి పురుషుడు. మానవుడు కాని వాడు ఎవడంటే దేవుడా, దానవుడా కాదు, దేవత. కాబట్టి ఒక దేవత బ్రహ్మలోకం నుండి వచ్చి ఈ ప్రజాపతి లోకంలో ఉన్నటువంటి ఈ జీవుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకొని పోతుంది. ఆ ప్రకారంగా ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. ఇది అయిపోయింది. దీంతో మనం మూడు ప్రకరణలు పూర్తి చేశాం. అయితే నాలుగవ ప్రకరణ, అసలు ఏమిటి ఇవన్నీ? లోకాలు అంటున్నారు, అభిమాన దేవతలు అంటున్నారు, అగ్ని దేవత అన్నారు, శుక్లపక్ష దేవత అన్నారు. ఇంతకీ అభిమాన దేవతల దేవతల అతివాహిక దేవతల అసలు వీళ్ళు ఏమిటి? వీళ్ళందరూ ఎవరు? లేదా లోకాల అంటే మనం ఒక లోకం నుంచి ఒక లోకానికి కాస్త రెస్ట్ తీసుకుంటా ప్రయాణం చేయటమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ నాలుగవ అధికరణం అతివాహికాధికరణం అని చెప్తున్నారు. అతివాహికాధికరణం. అయితే ఈ అతివాహికాధికరణం అనేటువంటిది మరి ఏం చెబుతున్నది అనంటే, అర్చిరాది మార్గంలో అర్చిరాదుల్ని వరుసగా చెప్పారు. అంటే అగ్ని నుంచి వరుసగా చిట్టు చివరి దాకా చెప్పారు. ఎక్కడ? ప్రజాపతి లోకం దాకా. ఇవన్నీ ఏమిటి అనేటువంటిది సందేహం. ఆ సందేహాన్ని తీర్చడానికే ఈ అధికరణం. ఇక్కడ మనకి ఎవరికైనా ఏమి సందేహం వస్తుందంటే, బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి ఉపాసకులకి మార్గం తెలియదు కదా. ఆ మార్గం తెలియటం కోసం గుర్తులుగా వీటిని చెప్పారా? అయ్యా ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఆ ఊరికి, ఇదిగో ఇలా బోండి ఇలా బోండి అని, ఈ లోకం నుంచి ఆ లోకానికి, ఆ లోకం నుంచి ఆ లోకానికి ఇలా బొమ్మని చెప్పి మనకి గుర్తులుగా ఏమైనా చెప్పారా? ఎందుకంటే అక్కడ బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఏమి లేవు కాబట్టి మరి జీవుడు పోవాలి. ఎట్లా పోతాడు? దేహం లేదు జీవుడికి. ఇంతకుముందు ఎప్పుడు పోలా, కొత్తగా పోతున్నాడు. ఎందుకంటే ఒకసారి పోయినోడు మళ్ళీ తిరిగి వస్తేగా పోయేది, కాబట్టి తిరిగి రాడు కాబట్టి ఒకసారి పోయినోడు ఇక మళ్ళీ పోడు. అందుకని అందరికీ కొత్త. కాబట్టి మార్గం తెలియటం కోసం ఇవన్నీ గుర్తులుగా చెప్పారా? లేకపోతే మార్గ మధ్యంలో ఈ ఉపాసకుడు కాస్త విశ్రాంతి తీసుకోవటం కోసం అని చెప్పి మజిలీలుగా చెప్పారా? ఎందుకంటే మనం ఎక్కడన్నా దూర ప్రయాణం చేయాల్సి వస్తే మనం ఏం చేస్తాము? మధ్య మధ్యలో మజిలీలు ఉంటాయి. ఏదో ఆ ఊళ్ళో సత్రం ఏదో ఉంటే ఆ సత్రంలో తిని పడుకొని నిద్రపోయి తెల్లారి పొద్దున్నే మళ్ళీ లేచి వెళ్ళటం మొదలు పెడతాం. ఆ ప్రకారంగా ఏమైనా ఇవి మజిలీలా? లేకపోతే
ఆయా దేవతల అభిమాన దేవతలుగా ఆ ఉపాసకుని తీసుకువెళ్ళేవాళ్ళ. ఇది సందేహం. అంటే మూడు విషయాలు అన్నమాట. ఒకటి, మార్గం తెలియటం కోసం ఈ లోకాలను చెప్పారా? రెండోది, విశ్రాంతి తీసుకోవటానికి ఇవి మజిలీలా? మూడోది, ఇవి లోకాలు కాదు, వీళ్ళ అభిమాన దేవతలు, ఈ దేవతలే ఈ జీవుణ్ణి తీసుకొని వెళతాయి అంటారా? ఈ మూడు విషయాల్లో ఏది కరెక్ట్ అనేది సందేహం. అయితే మనకి పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం వినాలి కదా. కాబట్టి పూర్వపక్షం ఏమంటుంది, సాధారణంగా దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యంలో కొన్ని కొన్ని స్థానాలు విశ్రాంతి తీసుకోవటానికి వచ్చి రాత్రి పడుకోవటానికి, భోజనాలు చేయటానికి, తెల్లారి పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ ప్రయాణం కావటానికి ఇలా అనుకూలంగా కొన్ని మజిలీలు ఉంటాయి కదా. అదేవిధంగా ఉపాసకులు కూడా బ్రహ్మలోకాన్ని చేరుకోవాలంటే చాలా దూరం కాబట్టి ఇక్కడక్కడే లేదు కదా బ్రహ్మలోకం. కాబట్టి దానికి చేరుకోవటానికి మధ్య మధ్యలో వీళ్ళు కూడా కాస్త విశ్రాంతి తీసుకోవాలి కదా. ఆ విశ్రాంతి తీసుకోవటానికి ఈ లోకాలన్నీ కూడా మజిలీలుగా ఉన్నాయి. కనుక ఇవన్నీ భోగస్థానాలు. మజిలీ అంటే ఊరికినే అక్కడ కూర్చొని పోవటం కాదుగా. ఒకవేళ కూర్చున్నా కూడా అది భోగస్థానమే. ఎందుకంటే నిలబడ్డాడికి బాగా అలసిపోయాడు, దారిలో వెళతా వెళతా ఉన్నాడు, నెత్తిన మూట ఉంది, చాలా బాధగా ఉంది, చెమటలు దిగ్గారుతున్నాయి. మరి అలాంటి వాడికి కాస్త అట్లా మెల్లిగా కూర్చొని ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవటానికి ఏదైనా ఒక అరుగు గనక కనపడితే అది భోగస్థానం. ఓ చెట్టు కనపడితే భోగస్థానం, ఓ సత్రం కనపడితే అది భోగస్థానం. కాబట్టి ఇవన్నీ కూడా భోగస్థానాలా, భోగస్థానాలు అనే తెలుసుకోవాలి అంటుంది పూర్వపక్షి. వాళ్ళు భోగస్థానాలని అంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళు కూడా అంత తేలిగ్గా మాట్లాడరు. ఏదోలేండి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడింది మనం కాదందాం, వాళ్ళు ఎవరున్నది మనం కాదందాం అనుకోవటం కాదు. శృతి ప్రమాణాలు కూడా ఉండాలి. అందుకని వాళ్ళు కూడా శృతి ప్రమాణం చూపిస్తున్నారు. ఏమని చూపిస్తున్నారు? అగ్నిలోకమాగచ్చతి అని కౌశతికి ఉపనిషత్తులో అగ్నిలోకం ఆగచ్చతి అన్నారు. అంటే అగ్నిలోకాన్ని చేరుకుంటాడు. కాబట్టి అగ్ని అంటే అగ్నిలోకమేగా, అగ్నిలోకాన్ని చేరుకుంటాడన్నారు కదా. కాబట్టి ఆ లోకాన్ని చేరుకుంటున్నాడు కాబట్టి అగ్ని లోకం. అలాగే మనుష్యలోకం, పితృలోకం, దేవలోకం అని బృహదారణ్యకోపనిషత్తులో ఈ లోకాలని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లోకాలన్నీ కూడా జీవులకి నివాసానికి తగినటువంటి భోగస్థానాలు. ఒక లోకం కనుక ఉందంటే అది భోగస్థానాలు, అంతేగాని అతివాహిక దేవతలు కాదు. ఇవి లోకాలు, ఇవి అతివాహిక స్థానాలు కాదు. ఈ లోకాలు కూడా ఎందుకున్నాయంటే విశ్రాంతి తీసుకోవటానికి. ఈ సాధకుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటానికి ఉన్నాయి. జీవులని ఒక స్థానం నుంచి ఒక స్థానానికి తీసుకెళ్లేటువంటి లేదా మోసుకెళ్లేటువంటి దేవతలు కాదు. వీటికి చేతనత్వం లేదు, అంటే చైతన్యం లేదు. ఇవి లోకాలు కదా, చైతన్యం లేదు, కనుక అతివాహికత్వం కుదరదు అని పూర్వపక్షం చెప్తుంది గట్టిగా. అవునండి అని మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా వాడుతున్నాం సూర్యలోకం, చంద్రలోకం, ఇంద్రలోకం, పితృలోకం, ఆలోకం, ఈలోకం, బ్రహ్మలోకం అని వాడుతున్నాం కదా. మరి అప్పుడు ఇవన్నీ లోకాలు అయి ఉండాలి కదా. లోకాలు అయితే మధ్యలో ఎందుకు ఉన్నాయి? విశ్రాంతి తీసుకోవటానికి ఉన్నాయి అని అనుకోవాలా? కాబట్టి ఇది భోగస్థానాలు అనుకోవాలా? పైగా ఇవి లోకాలే గాని మరి దేవతలు కాదు కాబట్టి వీటికి చేతనత్వం లేదు, చైతన్యం లేదు, కనుక ఇవి తీసుకెళ్ళేవి కాదు, కనుక ఇవి లోకాలే అని పూర్వపక్షి చెప్తున్నాడు. మరి దీనికి సమాధానంగా సూత్రకారుడు చెప్పాలి. సూత్రకారుడు ఏం చెబుతున్నాడు? 4వ సూత్రం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. 4వ సూత్రం అతివాహికాస్థల్లింగాత్, 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 అతివాహికాస్థల్లింగాత్.
అతివాహికా తల్లింగాత్. అర్చిరాదులు అంటే ఈ 12 కూడా బ్రహ్మలోకానికి పోయేటువంటి ఉపాసకులకి మార్గమధ్యంలో సహాయకులుగా ఉండేటువంటి అతివాహిక దేవతలే. అతివాహికా తల్లింగాత్, వీళ్ళు అతివాహిక దేవతలే అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తా ఉంది. పైగా ఏం చెప్పారు ఇక్కడ, అమానవ స ఏతాన్ బ్రహ్మ గమయితి. అమానవ అంటే బ్రహ్మలోకానికి వీళ్ళని చేర్చేది ఎవరంటే అమానవ దేవతలు, అంటే మానవులు కాదు, అమానవ మానవ అమానవ, సత్యం అసత్యం, పూర్ణం అపూర్ణం అని అన్నట్లుగా అమానవ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపాసకుని వెంట ఉండి తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు అని చెప్పడానికి తగినటువంటి హేతువులు మనకి ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఏమున్నాయి, చంద్రమసో విద్యుతం తత్పురుషో అమానవస్స ఏతాన్ బ్రహ్మ గమయితి అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. అంటే చంద్రమసో విద్యుతం, చంద్రలోకం నుంచి విద్యుల్లోకంలో ప్రవేశించినటువంటి ఉపాసకుణ్ణి చంద్రమసో విద్యుతం, చంద్రలోకం నుంచి విద్యుల్లోకంలో ప్రవేశించినటువంటి ఈ ఉపాసకుణ్ణి తత్పురుషో అమానవస్స. తత్పురుషో అంటే ఆ సాధకుణ్ణి, అంటే ఆ సగుణోపాసకుడైనటువంటి జీవుణ్ణి అమానవస్స ఏతాన్ బ్రహ్మగమయితి. అమానవస్స ఒక అమానవ పురుషుడు. అమానవ పురుషుడు అంటే ఒక దేవత బ్రహ్మలోకం నుంచి వచ్చి అతన్ని బ్రహ్మలోకానికి తీసుకొని పోతాడు. స్పష్టంగా చెప్పారు, ఇంకా ఏం అనుమానం లేదు. కాబట్టి ఒక అమానవ పురుషుడు వచ్చి బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు. ఎందుకని అంటే విజయలోకం దాకా వచ్చిన తర్వాత ఇక తర్వాత బ్రహ్మలోకానికి చేరుకోవటం ఎట్లా అనేది అక్కడ చెప్పలా. ఎట్లా చేరుకుంటాడు బ్రహ్మలోకానికి అంటే బ్రహ్మలోకం నుంచి ఒక దేవత వచ్చి ఇతన్ని తీసుకొని పోతాడు అని చెప్పారు. కనుక అచ్చిరాది దేవతలంతా కూడా మరి అతివాహిక దేవతలే. పైగా చివరిలో ఏం చెప్పారు, ఏతాన్ బ్రహ్మ గమయితి అన్నారు. గమయతి అంటే చేరుస్తారు, గమయతి అంటే చేరుస్తారు, వాళ్ళు చేరుస్తారు వీయన్ని. అంతేగాని ఈయన చేరుకుంటాడు కాదు, గమయతి అంటే చేరుకుంటాడని కాదు. కాబట్టి చేరుస్తాడు, కనుక ఎవరు చేరుస్తారు, ఆ దేవత చేరుస్తాడు. కనుక వీళ్ళు అతివాహిక దేవతలే. ఇక దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక ఆయనేమో బ్రహ్మలోకం నుంచి వచ్చి తీసుకెళ్తాడన్నారు. కాబట్టి అంతకు ముందు వాళ్ళు కూడా అలాగనే ఉపాసకుణ్ణి ఒక లోకం నుంచి ఒక లోకానికి, ఒక లోకం నుంచి ఒక లోకానికి తీసుకెళ్లేటువంటి అతివాహిక దేవతలే. కాబట్టి వారంతా అతివాహిక దేవతలే. అంటే రాష్ట్రపతి లేక గవర్నర్ ప్రయాణం చేస్తున్నాడు. గవర్నర్ ఎక్కడ ఉంటాడు, రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణంలో ఉంటాడు. ఆయన 5 జిల్లాలు దాటిపోవాలి. కాబట్టి ఆ ముఖ్య పట్టణం నుంచి ఒక జిల్లాకి, ముందు జిల్లాకు వచ్చేదాకా అక్కడ కలెక్టర్ వెనకాడితే వస్తాడు. అక్కడికి ఈ 2వ జిల్లా కలెక్టర్ వస్తాడు, ఆయనకు అప్పచెప్తాడు, ఆయన పోతాడు. ఈ కలెక్టర్ ఆయన తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆ కలెక్టరు ఆ జిల్లా దాటిన దాకా ఉంటాడు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్కి అప్పచెప్తాడు. అంటే మనకి ఇప్పుడు ఆంధ్రాలో గనకైతే విశాఖపట్నంలో ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి కలెక్టర్ గవర్నర్ గారిని విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లా దాకా తీసుకొచ్చి అక్కడ తూర్పుగోదావరి కలెక్టర్కి అప్పచెబుతాడు. తూర్పుగోదావరి కలెక్టర్ ఏమో ఆ గవర్నర్ గారిని పశ్చిమ గోదావరి దాకా తీసుకొచ్చి పశ్చిమ గోదావరి కలెక్టర్కి అప్పచెబుతాడు. పశ్చిమ గోదావరి కలెక్టర్ ఏమో ఆ గవర్నర్ గారిని కృష్ణా కలెక్టర్ దాకా, కృష్ణా కలెక్టర్కి అప్పచెప్పి
ఆయన వెళ్ళిపోతాడు, కృష్ణ కలెక్టర్ ఏమో ఆయన తీసుకొస్తాడు. మరి ఆయన ఏమో గుంటూరు కలెక్టర్ కప్పు చెబుతాడు, గుంటూరు కలెక్టర్ ఏమో ఆయన తీసుకొని వస్తాడు. సరే ఆయన గుంటూరులోనే కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఉండాలంటే కలెక్టర్ గారే ఆయనకి అక్కడ ఏర్పాటు చేసి వసతి ఏర్పాటు చేసి వెళ్ళిపోతాడు. అదే ప్రకారంగా ఒక లోకం నుంచి ఒక లోకానికి ఈ అతివాహిక దేవతలు ఈ జీవుణ్ణి తీసుకొని పోతుంటారు. అయితే ఇక్కడ ఒక సందేహం. ఏమిటా సందేహం అని అంటే, సగుణ బ్రహ్మవేత్తలు గొప్ప సాధకులు కదా, ఎన్నో జన్మల్లో గొప్ప సాధనలు చేస్తే కదా వాళ్ళు బ్రహ్మలోకానికి. మనం ఏమనుకుంటున్నామంటే, చాలామంది అనుకునేది సగుణోపాసకులు అందరూ బ్రహ్మలోకానికి పోతారు. సగుణోపాసకులు అంటే పూజలు చేసిన వాళ్ళు, కాబట్టి మనం పూజ చేస్తే చాలు మనం బ్రహ్మలోకానికి పోతాం అనుకుంటాం. పూజ చేస్తే బ్రహ్మలోకానికి పోరు, వీళ్ళు కూడా నరకానికే పోతారు లేకపోతే స్వర్గానికి పోతారు. అంతేగాని బ్రహ్మలోకానికి పోరు, వెలుగు మార్గంలో ప్రయాణం గారు. మరి ఎందుకండి ఇటు చెప్పారు అంటే, పూజలు పునస్కారాలు చేయటం కాదు, దీనికి ఉపాసనలు ఉన్నాయి, రకరకాల ఉపాసనలు ఉన్నాయి. వీటినే మనం 33 37 ఉపాసనలుగా చెప్పుకున్నాం. ఆ ఉపాసనలు చేయాలి. ఒక్కొక్క ఉపాసన చేయటానికి కొన్ని జన్మలు పట్టుద్ది. ఆ ఉపాసనలు సిద్ధి పొందేదాకా చేయాల. సిద్ధి పొందేదాకా చేయాలంటే కొన్ని జన్మలు పట్టుద్ది. కాబట్టి ఇంత కష్టపడి ఉపాసన చేసినటువంటి ఈ బ్రహ్మవేత్తలు గొప్ప సాధకులు కదా, జ్ఞానాన్ని కూడా ఆర్జించినటువంటి వాళ్ళు కదా, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు కదా, వీళ్ళకి దైవానుగ్రహం కూడా బాగా ఉంటుంది కదా. మరి అటువంటి వాళ్ళకి దేహాన్ని చాలించిన తర్వాత వారి వారి ఉపాసనా బలంతో దైవానుగ్రహంతో బ్రహ్మలోకాన్ని చేరుకోవచ్చుగా. వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వాళ్ళకి దైవం యొక్క అనుగ్రహం ఉంది కదా, ఉపాసనలు చేశారు కదా, కాబట్టి ఉపాసనా బలంతో వాళ్ళే ఒక లోకం నుంచి ఒక లోకానికి, ఒక లోకం నుంచి ఒక లోకానికి అలా 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 వెళ్ళి చివరికి బ్రహ్మలోకంలో ఆమె వెళ్ళి బ్రహ్మ దగ్గర కూర్చోవచ్చుగా. ఈ మాత్రం దానికి ఈ అతివాహిక దేవతలు ఎందుకండి? లోకాలు ఉన్నాయంటారా, సరే పోనీ ఉంటే ఉన్నాయి, కానీ అతివాహిక దేవతలు ఎందుకు? వాళ్ళంతా వాళ్లే పోతారు కదా. అతివాహిక దేవతలు అంటే మోసుకు వెళ్లే దేవత. ఎందుకు ఈ మోసుకు వెళ్ళేటువంటి దేవతలు అని ఇక్కడ సందేహం. ఈ సందేహానికి సమాధానంగా 5వ సూత్రం చెప్పబోతున్నారు. 5వ సూత్రాన్ని మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది కొద్దిగా గజిబిజిగా ఉండేటువంటిది కనుక అన్నీ ఒక్కసారి విని గజిబిజి చేసుకోవద్దు. కనుక మీకు బుక్స్ ఉన్నటువంటి వాళ్ళకి బుక్లో ఈ 3 కౌశేతికీ ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు అని నిన్న మీరు పేపర్లో రాసుకున్నటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి. అలాగే ఛాందోగ్యోపనిషత్తులోకి ఆ కౌశేతికీ ఉపనిషత్తులో చేర్చటం, ఈ బృహదారణ్యకోపనిషత్తులో చేర్చటం, అవి కూడా బాగా మీకు ఒక టేబుల్ వేసి ఇవ్వటం జరిగింది. అందువల్ల జాగ్రత్తగా మీరు గమనించవచ్చు, జాగ్రత్తగా విషయం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి గుర్తు లేకపోతే గుర్తు లేకపోవచ్చు, కానీ ఎలా చేర్చారు అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ అతివాహిక దేవతలు అసలు ఎందుకండి, వాళ్ళంతా వాళ్ళే వెళ్తే సరిపోద్ది కదా, మధ్యలో ఇంకా వీళ్ళు ఎందుకు గోళ? మనం కూడా ఇంట్లో పని చేయటానికి ఓ పని మనిషిని పెట్టుకోవటం ఎందుకు? మనమే చేసుకోవచ్చు కదా. ఎక్కడికైనా పోవాలంటే బస్సు ట్రైనో ఎక్కటం ఎందుకు? మనమే నడిచిపోవచ్చు కదా, కాళ్ళు ఉన్నాయి కదా అని అంటే ఏం చెప్తారో అదే చెప్పాలి ఇక్కడ కూడా. సరే అదేదో మనం రేపు సూత్రకారుడు చెప్పినటువంటి మాటను బట్టి 5వ సూత్రం ద్వారా తెలుసుకుందాం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఏ ఉపాసకుడైనా పోవాల్సింది ఏ మార్గంలో? వాయు మార్గంలో, ఆదిత్య మార్గంలో, అర్చిరాది మార్గంలో?
ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అర్చిరాది మార్గంలో 256 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, చీకటి మార్గంలో వెళ్ళేది ఎవరు? పుణ్యాత్ములు, ఉపాసకులు, పాపాత్ములు? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పుణ్యాత్ములు. 131 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పంచాగ్ని విద్య ప్రకారం అర్చరాది మార్గం ఎవరికి? జ్ఞానులకు, అరణ్యాలలో తపస్సు చేసేవారికి, అందరికీ? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అరణ్యాలలో తపస్సు చేసేవారికి. 157 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవయానంలో ఈ అర్చిరాది మార్గాలు ఎటువంటివి? మజిలీల వంటివి, వేరువేరు, కొన్ని పైకి కొన్ని కిందకి? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మజిలీల వంటివి. 283 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయా లోకాలకు జీవుని చేర్చే దేవతలను ఏమంటారు? మిత్రదేవతలు, అతివాహిక, అతికాయక? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అతివాహిక. 284 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాయులోకం వరుణలోకాన్ని చెప్పింది ఏ శృతి? ఛాందోగ్య, ఐతరేయ, కౌశీతకి, బృహదారణ్యక?
ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కౌశీతకి బృహదారణ్యక 272 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ లోకాన్ని చెప్పింది ఏ ఉపనిషత్తు? కౌశీతకి, ఛాందోగ్య, బృహదారణ్యక. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ చాందోగ్య 253 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రథచక్ర రంధ్రం వంటి మార్గాన్ని ఇచ్చేది ఎవరు? ఆకాశం, వాయువు, అగ్ని. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వాయువు, 230 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాయువు రథచక్ర రంధ్రం వంటి మార్గాన్ని ఎలా ఇవ్వగలదు? ఆకాశంలో ఘనీభవించి, అగ్నితో కలిసి, జలంతో కలిసి. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఆకాశంలో ఘనీభవించి, 244 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, విద్యుల్లోకం నుండి హిరణ్యగర్భుని వద్దకు చేర్చేది ఎవరు? సూర్యరశ్మిలు, దివ్యశక్తి, అమానవ పురుషుడు. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అమానవ పురుషుడు, 266 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఈ రోజు క్వశ్చన్ లో రెండవ క్వశ్చన్, చీకటి మార్గంలో వెళ్ళేది ఎవరు? పాపాత్ములు, పుణ్యాత్ములు, ఉపాసకులు అని మూడిచ్చాం. ఎక్కువ మంది పాపాత్ములు అని పెట్టారు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం చీకట్లో పోయేది పాపాత్ములు అనేది బాగుంది కదా.
అని స్పష్టంగా నిన్న ఈరోజు కూడా చెప్పుకున్నాం. చీకటి మార్గంలో పోయేటువంటి వాళ్ళు పుణ్యాత్ములు అని. పుణ్యాత్ములు ఏమిటండి, చీకటి మార్గంలో పోవటం ఏమిటండి అని. పుణ్యాత్ములు అంటే పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళు. పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు ఆయా లోకాలకు వెళ్ళి వాళ్ళు చేసినటువంటి పుణ్యానికి తగినటువంటి సుఖభోగాలు అనుభవించి వస్తారు. అది ఇంద్రలోకం కావచ్చు, చంద్రలోకం కావచ్చు, సూర్యలోకం కావచ్చు, ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావటమే. వెళ్ళేది మాత్రం ఎట్లా అంటే పితృయాన మార్గం. పితృయాన మార్గం అంటే చీకటి మార్గం. కాబట్టి పుణ్యాత్ములు చీకటి మార్గంలోనే పోతారు అని. కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టిన పుణ్యాత్ములే చీకటి మార్గానికి పోతారని పెట్టినటువంటి వాళ్ళకన్నా పాపాత్ములను పెట్టినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే చెప్పేటప్పుడు సరిగ్గా వినలేదు, తర్వాత చదవలేదు. ఇక ఇంకోటేమో పంచాగ్ని విద్య, దాని ప్రకారం అర్చిరాది మార్గం ఎవరికి అని అంటే అరణ్యాల్లో తపస్సు చేసేవారికి అని నేను చెప్పుకున్నాం. మరి అది కూడా చాలామంది తప్పు పెట్టారు. ఇంకా 6-7 ప్రశ్నలు దాదాపుగా మీ పేపర్ దగ్గరుంటే కరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు, దాంట్లో తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రాసుకున్న పేపర్లోనే ఆ లోకాల పేరు ఉంది. రైట్. గురు పూజ చేసుకునే వాళ్ళ ఫోటోస్ చూపిస్తాను గురు గారు. కొట్లూరు నుండి వసంత కుమారి తూము గురు పూజ చేసుకున్న సందర్భంలో అనుకుంటాం. ఎవరైనా సందేహాలున్నా మీరు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయించండి. భాగ్యరేఖ గారు గురుగారు నమస్కారం అండి. అమ్మగారికి నమస్కారాలు. మీరు చెప్పినట్లే గురుగారు చాలా తికమక పెడతా ఉంది. మీరు చెప్పినట్లే 6-7 క్వశ్చన్స్ మాత్రము చూసుకొని రాస్తున్నా, అదే మా వారికి అంటా ఉన్నాను. ఇది ఉండిన దానికి రాసేక అయిందండి, లేకపోతే ఏమి మైండ్ లో నిలుస్తా ఉండలా అని. ఆమెట 3 రకాలు దేవతలు అని చెప్పినారు కదా గురుగారు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కానీ నాకు తెలిసింది చెప్తాను, రైటా తప్ప చెప్పండి. అభిమాన దేవతలు అంటే పగటి దీని నుంచి శుక్లపక్షానికి, శుక్లపక్షం నుంచి ఉత్తరాయణానికి, ఉత్తరాయణం నుంచి సంవత్సర దేవత దేవతలు దేవతల్ని అభిమాన దేవతలు అంటారు. అతివాహక దేవతలు అంటే వీళ్ళని ఒక లోకాన్ని ఇంకా ఒక లోకానికి అంటే ఇక్కడి ఇంకా కదండి గురుగారు, వాయు లోకం నుంచి తీసుకొని వెళ్లే వారిని అతివాహిక దేవతలు అంటారు. ఆమెట ప్రజాపతి లోకం నుంచి విద్యుల్లో బ్రహ్మలోకానికి తీసుకెళ్లే అమానవ పురుషుణ్ణి అథవా దేవత అని అంటారు. కరెక్టా గురుగారు? అతివాహిక అంటే మోసుకు వెళ్లేవాళ్ళు, మోసుకు వెళ్లేవాళ్ళు. కాబట్టి అభిమాన దేవతలు కూడా వాళ్ళే. 2 ఒకటేనా? అభిమాన దేవత అన్నా అతివాహిక దేవత అంటే అభిమాన దేవతలు అతివాహిక దేవతలుగా ఉన్నారు. ఇప్పుడు మన మీద ఎవరైతే అభిమానంతో ఉన్నారో ఆ అభిమానంతో ఉన్న వాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తున్నారు. వీళ్ళు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు అభిమానం కలిగిన వాళ్ళు కాదు, అభిమానం కలిగిన వాళ్ళే సహాయం చేస్తున్నారు. కాబట్టి అందరూ
ఇద్దరు ఓకే, రెండు పేర్లు వాళ్ళకే. సరే గురు. హరిమూర్తి శెట్టి గారు. గురు గారు నమస్కారం. అసలు నిజంగా ఎలా చెప్పారండి మీరు, ఇవన్నీ కూడా రాసుకోమని సపరేట్ గా చేసి ఎక్కడెక్కడ మధ్యలో కలపాలి, చాందోగ్యని మెయిన్ గా బేస్ చేసుకొని రెండు కలిపి బాగా వివరంగా అందరికీ అర్థమయ్యి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. కానీ నిజంగా ఇన్ని స్టేషన్లు దాటి ఇన్ని ఉపాసనలు చేసి 37 ఉపాసనలు అన్నారు, నాకు గుర్తులేవు ఆ ఉపాసనలు దేంట్లో చెప్పారు 37 ఉపాసనలు. మూడో అంటే 37 చెప్పలేదు, కొన్ని చెప్పి ఇలా ఇలా చాలా ఉన్నాయి ఇంకా అని అక్కడ చెప్పాము. అది మూడవ మూడవ అధ్యాయంలో మూడవ పాదం. ఇన్ని ఉపాసనలు చేసి ఇన్ని దాటి వెళ్ళాలి అంటే బ్రహ్మలోకానికి, మళ్ళీ బ్రహ్మలోకంలో కూడా ఆయనతో పాటు కూర్చొని అవన్నీ మళ్ళీ నేర్చుకొని ఆయనతో పాటు మనం జీవన్ముక్తి కావాలని చెప్పారు. అసలు ఇన్ని కష్టం ఉందని జీవన్ముక్తి చేయటం చాలా ఈజీ అని మీరు చక్కగా చెప్పారు, దానికి చాలా ఆనందం అనిపించింది. ఉపాసనలు చేయటం కష్టం, బ్రహ్మలోకంలో ఉండి అక్కడ అంతకాలం ఉండటం కష్టం, కానీ ప్రయాణం మాత్రం కష్టమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఆగి కూర్చుంటే వాళ్ళు మోసుకొని పోతున్నారుగా, వాళ్ళు పలక మీద పెట్టుకొని తీసుకెళ్ళినట్టు వాళ్ళు మోసుకొని పోతున్నారు కాబట్టి అదేం కష్టం లేదు. అందుట్లో వెలుగు మార్గం, చీకటి మార్గం కాదు. కాబట్టి వెళ్ళటం మాత్రం కష్టం లేదు, కానీ ఆ వెళ్ళటానికి మనం చేయాల్సిన సాధన మాత్రం చాలా కష్టం. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకంలో ఉండటం కూడా చాలా, ఇప్పుడు ఎవరైనా కాస్త వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమనుకుంటారు, అబ్బా ఎప్పుడు పోతే బాగుంటుంది, ఎప్పుడు తొందరగా పోతే బాగుంటుంది, ఈ బాధలు ఈ రోగాలు ఈ రొష్టులు ఈ పిల్లల చేత అనిపించుకోవటాలు ఇవన్నీ ఎందుకు అని మనం ఎట్టయితే అనుకుంటున్నామో అదిగో అక్కడ కూడా అంతే. ఓ ఎన్నాళ్ళు రాయనో ఈయన దుంపదించుతున్నాను. ఇప్పుడు కూడా నేను ఏదో రోజు ఒక గంట చెబుతున్నాం కాబట్టి బాగానే ఉంది, కానీ ఓ 4 గంటలు 5 గంటలు రోజు చెబుతానంటే ఎవరు కూర్చుంటారు, ఎవరు కూర్చోరు. అది అలా ఉంటుంది, అక్కడ పొద్దుగూకులు అట్ట కూర్చొని వినాల్సిందే. చాలా సంతోషం. రైట్, దళిచెట్టి తంగుడు గారు. నమస్కారం అండి గురుగారు. ఇప్పుడు పుస్తకంలోన కౌశతికి ఉపనిషత్తులో ఉపాసకుడు దేవయాన మార్గాన్ని ఆశ్రయించి ముందుగా వాయులోకం అన్నారు, అగ్నిలోకం నుంచి వాయులోకం కదా, అక్కడ అగ్నిలోకం తర్వాతనేగా వాయులోకం వచ్చేది, ముందు అంటే అగ్నిలోకం పుస్తకంలో అగ్నిలోకం అని రాయలేదు. అగ్నిలోకం 13 పేజీ ఎందుకు రాయలేదు, అక్కడ లేదు కాబట్టి, అక్కడ వాయులోకం అనే ఉంది కాబట్టి, ఇక్కడ వాయులోకం అనే ఉంది కాబట్టి. ఏది మీరు చెప్తుంది? కౌశతికి ఉపనిషత్తు స ఏతం దేవయానం పంతానం ఆపద్య అగ్నిలోకం అగచ్చతి. కౌశతికి ఉపనిషత్తులో 213 పేజీలు ఈ పేపర్ చూడండి, మీరు రాసుకున్న పేపరు అగ్ని పేపర్ అగ్ని కౌశ వాయువు అక్కడ సరిపోయింది, కానీ ముందును పేజీలో ఆ ఉపాసకుడు దేవయాన మార్గాన్ని ఆశ్రయించి ముందుగా వాయులోకం అని అంటారు సార్. కావచ్చు ముందుగా వాయులోకం అని రాస్తే మరి ఆ పగలు శుక్లపక్షం ఉత్తరాయణం అయిలేనట్ట, కనుక ఉపనిషత్తులో ఏం చెప్పిందో అక్కడ దాన్ని చెప్పారు. కానీ ఔషధికి ఉపనిషత్తు కౌశిక ఉపనిషత్తులనే ఉపనిషత్తులో ఏం చెప్పిందో దాన్ని చెప్పారు, కానీ దానికంటే ముందున్నటువంటి సూత్రాలు, దాని ముందున్నటువంటి ఉపనిషత్తు వాక్యాలు, తర్వాత ఉన్నటువంటివి అన్నీ కనుక చదివితే మొత్తం తెలుస్తుంది, అవన్నీ చదివితే బుర్ర వేడెక్కిపోద్ది. అందుకోసం అని చెప్పి అగ్నిలోకం వాయులోకం వరుణ ఇంద్ర ప్రజాపతి మీకు వరుస చెప్పాం. ముందు ఆ ముందు పేజీలో అగ్నిలోకం చేర్చలేదు అని అంటాను, అంటే మాకు ముందుగా తెలియక
తెలివితేటలు లేక చేర్చలేదండి. ముందుగా వాయులోకము, వరుణ లోకము, ఇంద్రలోకము, ప్రజాపతి లోకము అని రాశారు. ముందు అగ్నిలోకం, అగ్నిలోకం నుంచి వాయులోకం కదా. అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పినటువంటి మాటను మీరు వినకుండా మీరు చెప్పిన దాన్నే మీరు మళ్ళీ మాట్లాడుతుంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి? అందరూ అగ్నిలోకం, అగ్ని నుంచే ప్రారంభం అవుద్ది. మీరు ఇక్కడ ఏం చెప్పినా మొత్తం అగ్ని నుంచే ప్రారంభం అవుద్ది. కాబట్టి అగ్ని నుంచి ప్రారంభమయ్యేది కాబట్టి అగ్ని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎందుకు చెప్పలేదు అని అంటే అక్కడ ఆ చెప్పల, ఆ ఉపనిషత్తులో ఉపనిషత్తు ఋషి చెప్పల, అందుకని చెప్పల. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇంకొక డౌట్ ఉంది స్వామి గురుగారు, ఎక్కడ చెప్పాల్సింది అక్కడ చెబుతారు. ఇంకొక డౌట్ ఉంది, బృహదారణ్యకంలో వాయువును సంవత్సరానికి తరువాత ఆదిత్యునికి ముందు చెప్పారని రంది, అది బృహదారణ్యం కాదు చాంద్రోగ్య అని అనుకుంటారు. రెండు వందల పదహారు పేజీలు బృహదారణ్యకంలో వాయువును సంవత్సరానికి తరువాత ఆదిత్యుని ముందు అని చెప్పారు. బృహదారణ్యకంలో లేదు, అది చాంద్రోగిలో ఉంది. బృహదారణ్యకంలో ఉంది అని చెప్పలా. బృహదారణ్యకంలో ఉన్నటువంటి వాయువు ఎక్కడికి చేర్చాలి అని అంటే సంవత్సరానికి సూర్యుడికి మధ్యలో చేర్చాలి అని ఉంది. కాబట్టి సంవత్సరానికి సూర్యుడికి అవి ఎక్కడున్నాయి? చాందోగ్యంలో. కాబట్టి చాందోగ్యంలో ఉన్నటువంటి సంవత్సరం తర్వాత సూర్యుడికి ముందు చేర్చాలి అని మనం కాస్త బుర్ర గనక ఉంటే అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ లేదండి, అక్కడ కనుక ఉంటే ఇక్కడ ఎందుకు చేర్చడం? కాబట్టి అక్కడ ఉన్నది వాయువు, ఆ వాయువుని ఎక్కడ చేర్చాలి? చాందోగ్యంలో ఎక్కడ చేర్చాలంటే సంవత్సరం తర్వాత సూర్యుడికి ముందు చేర్చాలని అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ మార్గంలో కాస్త బుద్ధి, బుద్ధిమాంద్యం కలిగినటువంటి వాళ్ళకి ఈ మార్గం పనికిరాదు, జ్ఞాన మార్గం. మనం ఇంట్లో కూర్చొని చక్కగా ఏమైనా పూజలు పురస్కారాలు చేసుకుంటే సరిపోద్ది. ఇంత వివరంగా ఇచ్చి మీకు ఇంత ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. డౌట్స్ రావచ్చు కానీ రెటమతపు వాదన పనికిరాదు. ప్రభావతి అన్నగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అమ్మగారు, గురుగారు, పుణ్యాత్మలు పితృయాన మార్గం ద్వారా వేరే లోకాలకి వెళ్తారు కదా, మరి పాపాత్మలు ఎలా వెళ్తారు గురుగారు? పాపాత్మలకి ఏ లోకానికి వెళ్లాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే జన్మలెత్తాయి. చాలా ఉన్నాయి, అంటే పురుగులు, పుట్రలు, ఇట్లాంటి చిన్న చిన్న కీటకాలు ఏమి ఉన్నాయి కదా, సూక్ష్మ జీవులు, అవన్నీ పుడతా చస్తా పుడతా చస్తా పుడతా చస్తా ఉంటాయి. ఏ లోకానికి పోవాల్సిన పని లేదు. కానీ మానవుల్లో పాపాత్ములున్నే మానవుల్లో పాపాత్ములు పుణ్యం కూడా చేసి ఉంటారు. పుణ్యాత్ములు పాపం చేసి ఉంటారు, పాపాత్ములు పుణ్యం చేసి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మాత్రం ఈ దేవయాన మార్గంలో, పితృయాన మార్గంలో వెళతారు. పితృయాన మార్గంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసింది పాపం తక్కువ పుణ్యం తక్కువ చూసి ఏది తక్కువ అయితే దానికి ముందు వెళ్తారు, తర్వాత రెండో దానికి వెళ్తారు. కాబట్టి ఎక్కువ భాగం అంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవులు చాలా తక్కువ, 0.0001, మిగిలినవన్నీ ఎక్కువ. అందుకని వాళ్ళందరికీ ఏ లోకం లేదు. అందుకని వాళ్ళని చెప్పే తృణజలూకం లాగా, గడ్డి పురుగులాగా ఒకదాన్ని ఒక గడ్డి పోచను పట్టుకొని వెళ్ళి ఇంకో గడ్డి పోచను పట్టుకొని దీన్ని వదిలి మళ్ళీ ఇంకో గడ్డి పోచను పట్టుకొని దీన్ని వదిలి పరిగెత్తా ఉంటాయని చెప్పింది. అంటే ఒక సూక్ష్మజీవి నుంచి ఇంకో సూక్ష్మజీవి, ఒక అమీబా నుంచి ఇంకొక అమీబా, ఒక హైడ్రా నుంచి ఇంకొక హైడ్రా, అట్లా ఒక జీవి నుంచి ఒక జీవికి, ఒక జీవి నుంచి ఒక జీవికి పోవటమే. రామలింగారెడ్డి గారు, నమస్కారం. గురుదేవా చెప్పండి. అమ్మ నీకు నమస్కారం తల్లి, సాష్టాంగ నమస్కారములు. మీ అనుగ్రహం వల్ల మీ దర్శనం చేసుకోగలిగాను గురుదేవా నిన్న.
చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాత్రిలో ఉండిపోయాము, రాత్రి ఇంటికి వచ్చారు 8 గంటల అయింది గురుదేవ. నిన్న నిన్న ప్రోగ్రాం సార్లో విన్నాం కానీ కొంతవరకే వచ్చింది, అది తర్వాత రాలేదు. అసలే కాబట్టి నిన్న 10 క్వశ్చన్స్ పోయినాయి, కానీ కారులో కొంతవరకు వినగలిగాం గురుదేవ. అది ఇవాళ మళ్ళా చదువుకున్నాం, పుస్తకం చూసి చదువుకున్నాం గురుదేవ. దగ్గర ఉన్నంతసేపు కూడా ఎక్కడున్నాం అనేది మాకు అర్థం కాలేదు. స్వర్గలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం ఏదో అంటారు, ఆ లోకాలన్నీ మాకు తెలియదు. కానీ మేము మాత్రం అన్ని లోకాల్లో ఉన్నట్టుగానే అనిపించింది మీ దగ్గర. 9 గంటలకు వచ్చి సాయంత్రం 3:30 గంటల దాకా అసలు ఎంత హాయిగా ఆనందంగా గడిపామో అది మాకే దొరుకుతుంది గురుదేవ. చాలా ఆనందం. మీరు చూపినట్టు ప్రేమ, అనురాగం, అమ్మగారు చూసినట్టు చూపించినటువంటి మాతృ వాత్సల్యం, అది నిజంగా అది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి, భగవంతుడే సాక్షాత్ మీరు గురుదేవ. అందుకని కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉన్నా మీ సన్నిధిలో ఉన్నా ఒకటే, శ్రీసు భక్తుండవకు నీకు శ్రీసునకును లేశమేనయు భేదంబు లేదు తండ్రి. నీకు శ్రీకృష్ణ పరమాత్మకి ఏ కొంచెం కూడా భేదం లేదు తండ్రి. శ్రీసు భక్తుండవకు శ్రీసునకును లేశమేనయు భేదంబు లేదు తండ్రి. తావ కాంచిత నిలయ సందర్శనంబు తలప శ్రీకృష్ణ నిలయ సందర్శనంబు. మీ దర్శనం చేసుకుని మీ ఇంట్లో ఉంటే శ్రీకృష్ణ దర్శనం చేసుకుని కృష్ణ సన్నిధిలో ఉన్నట్టుగానే మేము మాకు అనిపించింది గురుదేవ. చాలా సంతోషం. చాలా ఇది ఎండాకాలం కూడా దయతలిచి మమ్మల్ని మాకు అనుగ్రహించి మాకు మీ ఆతిథ్యం మేము స్వీకరించగలిగాం గురుదేవ. చాలా సంతోషం. మీ తోడు వచ్చినటువంటి సోదర భక్తులకి, భక్త వాళ్ళందరికీ కూడా నా యొక్క సాష్టాంగ నమస్కారం గురుదేవ. చిరకాలం అట్లాంటి అశేషమైనటువంటి ప్రేమ వాత్సల్యాలు మా మీద ఉండాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్లే విధంగా ఆశీర్వదించవలసిందిగా మేము కోరుకుంటూ పునర్దర్శన ప్రాప్తి వస్తున్న ఆశీర్వదించగా కోరుకుంటున్నాం గురుదేవ. వేరే ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం, గురుదర్శనము, మోక్షం. నేను రెండు రెండు ప్రదేశాలకే వెళ్తా గురుదేవ, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆ ముమ్మడూరం బాలయ్య గారి దగ్గరికి వెళ్తా, తర్వాత మీ దగ్గరికి వెళ్తా. వారి మౌన గురువు గారు మీరుగా మాకు మా హృదయంలో ఉన్నటువంటి గురుదేవులు మీరే. ఇప్పుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులను మీరు ఎప్పుడు కూడా మా హృదయంలో నిలవాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ నమస్కరిస్తున్నాను గురుదేవ. అమ్మ మీకు నమస్కారం. ఆతిథ్యం మీరే ఇచ్చారు, ఆతిథ్యం ఆతిథ్యం మీరు తీసుకోవటం కాదు, ఆతిథ్యం మీరే అందరికి ఇచ్చారు. అది తర్వాత మీరు రేపు ఉదయం ఒకసారి ఫోన్ చేయండి. మంచిది గురుదేవ, రైట్. ఓకే గురుగారు, రైట్. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. మహతి అన్మ్యూట్ చేసుకోవచ్చండి. గురువు గారికి, అమ్మగారికి పాదాభివందనాలు. గురువు గారు, ఇది ఎప్పుడైతే మన సగుణ రూపానికి పూజ చేస్తామో, అంటే ఇప్పుడు అష్టోత్తరం అనుకోండి, వేరేదనుకోండి, ఇప్పుడు దాని నుంచి మనము నేర్చుకున్నాము ముక్తి మార్గానికి అది కాదు. సో నిర్గుణ ఉపాసన మనకు కావాలి అనేది. ఇప్పుడు కానీ కూడా మనము పూజ పునస్కారాలు మాత్రము చేస్తూనే ఉంటాము, కానీ ఇప్పుడు ఏదైతే మనం సగుణ రూపానికి ఒక ఎదుర్కొన్న విగ్రహాన్ని ఏదో పెట్టి చేసినప్పుడు మనం ఒక్కొక్క పుష్పము పాదాల మీద పడుతున్నట్టు, లేదంటే ఆయన యొక్క శిరస్సు మీద పడుతున్నట్టు ఊహించుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని వేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు నిర్గుణ ఉపాసన చేసినప్పుడు, అదే పూజ మనం ఎప్పుడైతే ఇంట్లో నిత్య పూజ చేసినప్పుడు, ఈ యొక్క పుష్పం ఎక్కడ పడుతున్నట్టు మనం భావన చేసుకోవాలి గురువు గారు. రైట్, మీరు ఇదే మొదలు మాట్లాడతాం కదా. లేదండి, ముందర కూడా ఒకటి రెండు సార్లు మాట్లాడాను. యాక్చువల్లీ ఇవాళ మా అమ్మాయి పేరు మీద లాగిన్ అయింది మహతి అని. నా పేరు లలిత అండి. ఓ, అదే మొట్టమొదటిగా చూస్తున్నట్టుంటాను. ఎక్కడ, హైదరాబాద్ అండి? అవునండి, అవును గురువు గారు, హైదరాబాద్ అండి. రైట్ రైట్. ఇక్కడ సగుణోపాసనకి నిర్గుణోపాసనకి ఉన్నటువంటి తేడా మన భావంలో మాత్రమే. ఎదురుగా ఏ విగ్రహం పెట్టుకున్నా అన్నింటినీ పరమాత్మగా భావిస్తూ చేస్తే అది నిర్గుణోపాసన. అది రాముడో, కృష్ణుడో, వెంకటేశ్వర స్వామినో, సాయిబాబానో, లేకపోతే ఇంకేదానోనే మన ఇష్టదైవం ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ, ఆ రూపాన్ని, ఆ గుణాలని, ఆ భావాలని తలుచుకుంటూ
మనం వాళ్ళకి చేస్తున్నాం పూజ అనేటువంటి విధంగా చేస్తే అదేమో సగుణోపాసన అవుతుంది. అది సగుణ పూజ, అది నిర్గుణ పూజ. కాబట్టి నిర్గుణం అంటే ఏమి లేదు, మనం ఎదురుగా ఏ దేవతను పెట్టుకున్నా, ఏ విగ్రహాన్ని పెట్టుకున్నా, ఏ విగ్రహం పెట్టుకోకుండా మనం ఏ భావన చేసినా అదంతా పరమాత్మ అనేటువంటి భావనతో చేసేది అది. దాన్ని కూడా దాటిపోవాలి జ్ఞాన మార్గంలో. అసలు ఎదురుగా పరమాత్మ ఉంటాం కాదు, నేను పరమాత్మని ఈ దేహం ఆ పరమాత్మకి చేసుకుంటున్నది. అర్థమైందనుకుంటా, నేను పరమాత్మని పరమాత్మకి ఈ దేహం చేసుకుంటున్నది పూజ అనేదాకా వస్తే అది సంపూర్ణమైనటువంటి నిర్గుణోపాసన. కనుక ఎదురుగా ఏమీ లేకుండా ఉండాలి అనే రూల్ ఏమి లేదు. ఎదురుగా ఏమీ లేకపోతే ఏముందంటే మన మనస్సు పరిపరి విధాలుగా పోతుంది, ఏవేవో గుర్తుకొస్తాయి. అందుకని అట్లా కాకుండా మన మనస్సు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మకే నేను ఈ పుష్పాలు సమర్పిస్తున్నాను. ఆ పరమాత్మ ఎవరో కాదు, నేనే. నేనే అంటే ఈ దేహం కాదు, నేనే అంటే దేహములో ఉన్నటువంటి సర్వవ్యాపక చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ అనేటువంటి భావన. ఈ భావన ఒక్కసారిగా రాదు, చాలా కాలం చేయగా 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 ఆ స్థాయికి మనం వస్తాం. అదే సగుణం మామూలుగా ఎదురుగా ఒక దేవతను పెట్టుకొని చేయటువంటి చాలా తేలిక, ఏం కష్టం లేదు. ఎందుకంటే మనం ఏం భావన చేయాల్సిన పల్లె, ఎదురుగా విగ్రహం ఉంది, అది రాముడు లేదా కృష్ణుడు, అంతే. కృష్ణుడికి నేను పుష్పాలు సమర్పిస్తున్నాను, ఆ కృష్ణుడు నన్ను బాగా చూడాలా, ఆ కృష్ణుడు నా కోరిక తీర్చాలా, ఏం కష్టం లేదు, చాలా సింపుల్. అసలు మన బుద్ధిని ఉపయోగించాల్సిన పనే లేదు. ఎక్కడైనా బుద్ధిని ఉపయోగించాల్సి వస్తే అది ఇక్కడే నిర్గుణోపాసన. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగంలో.